కుటుంబ సభ్యులు పాత్రికేయులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం। చాలా ముఖ్యమైన కార్యక్రమం మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు। తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక విద్వంసకారుడు నియంతృత్వ లక్షణాలు ఉన్న ముఠానేత ముఖ్యమంత్రి అయితే మనకు రాష్ట్రానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి ఎన్ని కష్టాలు వస్తాయో రాష్ట్రం ఎంతగా నష్టపోతాదో కళ్ళారా చూస్తా ఉన్నాం। దాదాపు 20 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర భవిష్యత్తును దారుణంగా దెబ్బతీస్తున్న జగన్ మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన బాధతో వేదనతో ఉన్నారు। ఇట్లాంటి తరుణంలో మనమేంటో నిరూపించుకునే ఒక అవకాశం మనకి ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా వస్తా ఉంది। దాన్ని సద్వినియోగం చేసుకొని మన బలాన్ని మనం చాటుకోగలిగితే చదువుకున్న వాళ్ళలో ఈ ప్రభుత్వం పైన జగన్ రెడ్డి పాలన పైన ఎంత వ్యతిరేకత ఉందో ప్రపంచానికి తెలియజెప్పగలిగితే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది। భవిష్యత్తులో మనం ఏ ఎన్నిక వచ్చినా సునాయాసంగా విజయం సాధించడానికి ఒక గట్టి పునాది వేసుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ ఎన్నిక మనకు దోహదపడతది। ఇదేదో మనకు సంబంధించింది కాదులే 38 నియోజకవర్గాలంట ఆ ఎమ్మెల్సీగా గెలిచినా ఇప్పుడు మనకు కనిపిస్తాడా లేదా అనే ఆలోచన ఎవరికి అవసరం లేదు। ఎందుకంటే గెలవాల్సింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అందులోనూ మనం ఎంపిక చేసిన అభ్యర్థి పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో దశాబ్దాల కాలంగా పనిచేస్తున్నాడంటేనే ఎంత గట్టివాడో మనకు అర్థమవుతుంది। పార్టీ అంటే ఎంత ప్రేమ ఉందో చిత్తశుద్ధి ఉందో మనకు స్పష్టంగా తెలుస్తుంది। ఎన్ని ఇబ్బందులు పెట్టినా అక్కడ రాజశేఖర్ రెడ్డి గాని ఆ తర్వాత ఆయన కొడుకు జగన్ మోహన్ రెడ్డి గాని ఎన్ని కేసులు పెట్టినా ఎంత వేధించినా తెలుగుదేశం పార్టీకి గట్టిగా నిలబడిన నాయకుడు రాంగోపాల్ రెడ్డి। అందువల్లే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఆయన్ను ఈ స్థానానికి ఎంపిక చేశాడు। దీనివల్ల పులివెందుల తెలుగుదేశం పార్టీ నాయకుడు రాయలసీమలో విజయం సాధించాడంటే జగన్మోహన్ రెడ్డి పైన విజయం సాధించాడు అవునా కాదు? జగన్మోహన్ రెడ్డి పైన మనం గెలిస్తే ఇంకా ఎలక్షన్ మనకు 24లో అత్యంత సునాయాసంగా ఉంటుంది। దీన్ని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు దృష్టిలో పెట్టుకోవాలి। ఎందుకంటే చాలా సువిశాలమైన టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ ఇది। అట్లానే మనం ఏ ఒక్కరూ అజాగ్రత్తగా ఉన్న నష్టపోయేది మనము మన పార్టీ ఈ రాష్ట్రం। దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ పట్టుదలతో పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం గెలిపించుకోగలిగితే మనం అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి తలతిక్కని మనం తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది। జగన్మోహన్ రెడ్డి అహంకారానికి మనం అడ్డుకట్ట వేసినట్లు అవుతాది కాబట్టి దయచేసి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఎందుకంటే మేము ఎంత కష్టపడినా ఎడారిలో సేద్యం చేసినట్లు మాకు దొరకరు। చదువుకున్న వాళ్ళు పట్టభద్రులు చాలా తక్కువగా ఉంటారు రాయదుర్గం కళ్యాణదుర్గం లాంటి ప్రాంతాల్లో, ఇక్కడ ఇంటికో పట్టభద్రుడు దొరుకుతారు। మీరు క్లస్టర్ల వారీగా యూనిట్ల వారీగా అట్లాగే ఇంకొంచెం కిందికి పోయి పోలింగ్ స్టేషన్ల వారీగా మీరు ఎవరెవరు పట్టభద్రులు ఉన్నారు ఏ ఇంట్లో వాళ్ళు మనకు అనుకూలంగా ఉన్నారు
ఎవరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి దుష్ట పరిపాలన పైన ఆగ్రహంతో అసంతృప్తితో ఉన్నారు అనే దాన్ని మీరు పరిశీలన చేస్తే వేల మంది మనకు దొరుకుతారు అందువల్లనే మీ ఇన్చార్జ్ ప్రభాకర్ చౌదరి గారు కూడా ఇప్పటికే నాకు తెలిసి రెండు మూడు సార్లు ఆయన ఇంట్లో మీటింగ్లు పెట్టుకొని మీకందరికీ దిశానిర్దేశనం చేసినారు కాబట్టి ఇది ఇంకా కీలకమైన మీటింగ్ దీని తర్వాత ప్రతిరోజు డెవలప్‌మెంట్ కనిపించాలి ప్రతి ఒక్కరూ పని చేయడానికి సిద్ధపడాలి ఎవరో 10 మందో 20 మందో చేస్తారలే మేమంతా ఎందుకు చేయాలలే అనుకోకూడదు ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగుదేశం పార్టీ రేపటి విజయానికి ఇది నాంది వాచకం పలకాల ఆ రకంగా మనమందరం కష్టపడి పని చేయాల మన అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డి గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించుకోవాల బాధ్యత మనమందరం మన భుజస్కంధాలపైన వేసుకోవాలని మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటా ఉన్నా చాలా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అసలు 1వ తేదీ వస్తే జీతాలు వస్తాయా రావో అనే ఆవేదనలో ఉన్న ఉద్యోగులు మాకు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశపడి చాలా ఇష్టపడి పనిచేసిన యువత ఈరోజు ఉద్యోగాలు లేక తీవ్రమైన నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండే తరుణం ఇంత మంచి అవకాశం మనకు ఎప్పుడూ రాదు ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళే ఓట్లేస్తారు ఉద్యోగస్తులు ఓటర్లుగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం గెలిచేదానికి అవకాశాలు ఉంటాయి దయచేసి మీరందరూ కూడా పట్టభద్రుల స్థానంలో రామ్ గోపాల్ రెడ్డి గారు గెలవాల్సిన అవసరాన్ని గుర్తెరగాలని ఆ రకంగా కష్టపడి పనిచేయాలని మరీ మరీ మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై చంద్రబాబు।